हेलो फ्रेंड्स, वेलकम टू चांस किचन आइडियास। ई रोजु कैरमेल पीनट चिक्की चेसी चूपिंचबोतुन्नानु। दीनी रुचि मनं रेग्युलर गा चेसुकुने पल्ली चिक्की कंटे चाला रुचिगा उंटुंदि। अलागे रेग्युलर गा चेसुकुने चिक्की प्रोसेस कंटे कूडा दीनी प्रोसेस डिफरेंट गा उंटुंदि। अयिते के मात्रं आलस्यं चेयकुंडा प्रोसेस लोकि वेळ्ळिपोदां। प्रोसेस स्टार्ट चेसे मुंदु मीरु गानी मा चानल की फस्ट टाइम वच्चि उंटे प्लीज सब्सक्राइब टू मा चानल, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి। ముందుగా దీని కోసం ఒక కప్పు వేరుశనగ పప్పును తీసుకొని ఒక pan లో వేసుకోవాలి। ఇప్పుడు pan ని స్టవ్ పై పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। వీటిని లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా గరిటెతో కలుపుతూ వేగనివ్వాలి। ఇవి ఫ్రై అవడానికి కనీసం 10 నిమిషాల టైం పడుతుంది। ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవడం వలన పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి పల్లీలు చాలా రుచిగా ఉంటాయి। ఇలా ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి। ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా హ్యాండ్స్ తో కొంచెం హార్డ్ గా రబ్ చేస్తే వీటిపై ఉన్న పీల్ ఈజీగా వచ్చేస్తుంది। ఇప్పుడు ఈ పొట్టుని సెపరేట్ చేసుకుని పల్లీలను తీసుకోవాలి। ఇలా పొట్టు తీసుకున్న పల్లీలను మిక్సీ జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి। తరువాత ఒక ప్లేట్ బ్యాక్ సైడ్ పై కొంచెం నెయ్యిని గ్రీస్ చేసుకోవాలి। ఇలా ముందుగానే నెయ్యి గ్రీస్ చేసుకొని పెట్టుకోవడం వల్ల చిక్కీ పేస్ట్ రెడీ అయిన వెంటనే ఈ ప్లేట్ మీద వేసుకోవచ్చు, లేదంటే చిక్కీ పేస్ట్ గట్టుకట్టేస్తుంది। అలాగే చపాతీ రోలర్ కూడా నెయ్యిని గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పై ఒక pan లో 1/4 కప్పు పంచదారను వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు ఉంచితే పంచదార మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది। దీనిలో ఎటువంటి వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు। పంచదార కరిగిన కాసేపటికే జారుడుగా పాకంలాగా అవుతుంది। ఇలా పాకంలా అయిన కన్సిస్టెన్సీయే సరిపోతుంది ఈ పల్లీ చిక్కీకి। ఒక కప్పు పల్లీలకు 1/4 కప్పు పంచదార అయితే తీపి కరెక్ట్ గా సరిపోతుంది। ఒకవేళ పంచదార బదులుగా బెల్లంని తీసుకోవాలి అని అనుకుంటే ఒక కప్పు బెల్లంని వేసుకోండి। పంచదార వాటర్ లేకుండా ఎలా అయితే కరిగిపోతుందో సేమ్ అలాగే బెల్లం కూడా కరిగిపోయి జారుడుగా అయిపోతుంది। ఇలా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత దీనిలో ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి, ఒక స్పూన్ నెయ్యిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా నెయ్యిని యాడ్ చేయడం వలన చిక్కీ టేస్ట్ తో పాటు మంచి షైనింగ్ గా కూడా ఉంటుంది। ఇప్పుడు దీనిలో ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడిని వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। ఈ మిక్సింగ్ అంతా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మిక్స్ చేసుకోవాలి। పల్లీల పొడికి పాకం అంత పట్టాక స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రీస్ చేసుకుని పెట్టుకున్న ప్లేట్ పై వేసుకుని ఇలా చపాతి కర్రతో ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా నైఫ్ తో కావాల్సిన సైజు లో షేప్ లో మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ ని సెపరేట్ చేసుకోవాలి। ఒకవేళ మీకు పీసెస్ స్టిక్ అయ్యి ఊడి రాకపోతే ప్లేట్ ని 2 సెకండ్ల పాటు స్టవ్ పై లో ఫ్లేమ్ లో పెడితే లూజ్ అయ్యి వచ్చేస్తుంది। ఇలా ఈజీగా ఈ క్యారమెల్ పీనట్ చిక్కీని చేస్తే పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా చాలా ఇష్టంగా తింటారు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను। ఇలాంటి టేస్టీ మరియు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।